ఒంగోలులో కొత్త దందా మొదలైంది ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగ వేసేస్తున్నారు ప్రభుత్వం వివాదాస్పద స్థలాలను టార్గెట్ చేస్తూ దిగమింగుతున్నారు ఫేక్ డాక్యుమెంట్లతో కోట్లు కొట్టేస్తున్న ముఠాలపై ఓ రిపోర్ట్ ఒంగోలులో ఇటివల భూ కబ్జాలు ఎక్కువయ్యాయి కార్పొరేషన్ అధికారుల అండదండలతో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు కోట్లకు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఎంచక్క అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో రంగరాయుడికి 24 ఎకరాల భూమి ఉంది ఆయన అప్పటిలో ఒంగోలు ప్రజల మంచినీటి సమస్యను తీర్చేందుకు అవసరమైన చెరువు కోసం సొంత భూమిని ఇచ్చారు అంతేకాక మరమ్మత్తుల కోసం పేర్నమిట్ట వద్ద ఉన్న 24 ఎకరాల భూమికి మున్సిపాలిటీని ట్రస్టీగా పెట్టి 1974లో వారికి అప్పగించారు ప్రస్తుతం అక్కడ ఓ రంగుల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు 10 ఎకరాల్లో కార్పొరేషన్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయి అన్ని పోను మిగిలిన 4.5 ఎకరాలపై స్థానిక నాయకుల కన్ను పడింది పక్కాగా నకిలీ పత్రాలు సృష్టించారు ఉప్పు రంగారాయుడు మున్సిపాలిటీకి ఇచ్చిన భూమితో రెవెన్యూ శాఖకు ఎటువంటి సంబంధం లేదు కానీ సదరు నేత తన బంధువు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఆ 4.5 ఎకరాలు పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు పట్టాదారు పాస్ పుస్తకం కూడా రెడీ అయిపోయింది అయితే రికార్డుల్లో మాత్రం ఇదేమీ లేదు దీంతో పాటు 2014 డిసెంబర్ 19న భూమిని ఆన్లైన్ చేసి వెంటనే తొలగించారు జనం కోసం అప్పటిలో ఉప్పు రంగారాయుడు తన భూమిని ఉచితంగా మున్సిపాలిటీకి అప్పగిస్తే దాన్ని కబ్జా కోర్ల చేతుల్లో పెట్టారు అధికారులు ఇందులో వారికి భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి కర్నూలు రోడ్లో ఆర్ఆర్ మాన్యం పేరుతో పిలువబడే మున్సిపల్ స్థలాన్ని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆక్రమణ గురి చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది దీని మీద పోరాపరాల్లోకి వెళ్తే ఇది పూర్తిగా మున్సిపల్ స్థలం రంగారాయుడు అనే ఆయన మున్సిపల్ డెవలప్మెంట్ కోసం మున్సిపాలిటీకి తన ఆస్తిని బదలాయించడం జరిగింది ఇప్పుడు మున్సిపాలిటీకి శాశ్వత మంచినీటి పథకాన్ని ఉద్దేశించబడిన పథకాన్ని కూడా అక్కడ నిర్మిస్తూ ఉన్నారు రిమైనింగ్ స్థలాన్ని ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు ఆక్రమిస్తున్నారు ఒంగోలు నగరంలో సర్వే నంబర్ 105/1లో 4.35 ఎకరాల సొంట్ల భూమిని అధికార పార్టీ నాయకుడు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఆక్రమించాడు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించాడు మిగిలిన స్థలాన్ని సదును చేసి ఫ్లాట్లు కూడా వేయడానికి సిద్ధమయ్యాడు మాకు 82లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పట్టా ఇచ్చారని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గము మాన్యాన్ని దాత భూమిని ఎవరు పట్టా ఎవరు ఇప్పుడున్న వైఎస్ఆర్ పాలక వర్గం ఈ భూమిని కాపాడాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం కమిషనర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని మేము నిన్న కలిసాం సిపిఎం పార్టీ తరఫున వాళ్ళు కూడా ఈ స్థలాన్ని కాపాడుతామని చెప్పారు కాబట్టి అక్రమం కట్టిన ఆ షాపింగ్ కాంప్లెక్స్ని తొలగించాలా ఆ భూమి మున్సిపాలిటీది అని అక్కడ బోర్డు పెట్టాలా మరోవైపు రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు నకిలీ పత్రాలు సృష్టించేందుకు సహకరించారన్నది బహిరంగ రహస్యం ఆ భూమికి సంబంధించిన ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు రెవెన్యూ కార్యాలయంలో లేకుండా చేశారు ప్రస్తుతం దాని విలువ 25 కోట్లపై మాటే దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది